మంచి చేస్తారు, ఎవరైతే ప్రజల గుడ్డల్లో ఉన్నారు అని వాళ్ళు అన్ని వడపోతల తర్వాతనే ఇచ్చారు. అంటే మీరందరు గుడ్డల్లో అభిమానం ఉంది మా మీద, మేము బాధపడితే బాధపడ్డారు, మేము సంతోషిస్తే సంతోషం పంచుకున్నారు, మాకు సీటు తొందరగా ఇవ్వలేదని ఎంతో మాకంటే టెన్షన్ పడి ఉన్నారు. కనుక మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అన్ని సర్వేల్లో కూడా మా పేరే ఫస్ట్ ప్లేస్ లో వచ్చేలాగా మమ్మల్ని దీవించినందుకు మొట్టమొదటిసారిగా ఒక మహిళకి కట్టుబడి నియోజకవర్గం నుంచి ఒక మహిళకి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనము గత 2 దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ దొరల పాలన చూసే ఉన్నాము. ఎక్కడ అభివృద్ధి కనిపిస్తుంది చెప్పండి మీరే. ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కరికైనా వచ్చాయా? ఎక్కడైనా దళిత బంధు ఒక్కరికైనా వచ్చిందా? దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి వచ్చిందా? ఒక్క నిరుద్యోగ కూడా ఉద్యోగం వచ్చిందా? యువతకి ఎటువంటి ఉపాధి అవకాశాలు ఎక్కడ కనిపించట్లేదు. మొత్తం బంగారు తెలంగాణ అన్నారు, ఒట్టి తెలంగాణ ఇది, అప్పుల తెలంగాణ అయిపోయింది. నిధులు అభివృద్ధి అన్ని ఏమైపోయినాయో మీరందరూ గుర్తించుకోవాలి. ముఖ్యంగా మనకు గత 9.5 సంవత్సరాల పాలనలో మనం ముఖ్యంగా చూస్తే మన రాష్ట్రం అప్పుల పాలైంది. పైగా మనం విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని పెడుతున్నారు, రద్దు చేస్తున్నారు, అవునా కాదా? దానివల్ల యువతకి ఎంతో మనోవేదన, ఆర్థిక నష్టం, పేపర్ లీకులు జరుగుతున్నాయి. అలాగే కాళేశ్వరం డ్యామ్ అని 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎంతో కట్టారు, ఘనంగా కట్టారు, చరిత్ర అన్నారు. ఏమైంది? అది లీక్ అయింది, కూలిపోయింది. అంటే ఏమన్నట్టు, ఎంత నాసిరకం కట్టడాలు. పైగా ఒక దళిత ఎమ్మెల్యే అయ్యుండి 5 సంవత్సరాలు ఏం చేశారు? అంత చిత్తశుద్ధి ఉంటే మన దళిత బంధు 5 సంవత్సరాల్లో ఇవ్వకుండా లాస్ట్ 1 నెల ఉందనంగా దళిత బంధు ప్రకటించి జీవో వచ్చిన తర్వాత ఒకరికైనా అమలైందా? ఎన్నికల కోడ్ వచ్చిందని ఆపేశారు. అంటే ఇదంతా ఏంటి? ఎన్నికల స్టంట్. మీరందరూ ఇదంతా గమనించాలి, ఎవ్వరూ మోసపోవద్దు. నేను మనవి ఒకసారి మనవి చేస్తున్నాను, మనం గనక వాళ్ళొకసారి మోసపోతే 5 సంవత్సరాల అభివృద్ధిలో వెనకబడతాం. కనుక మీరు మళ్ళీ తర్వాత దొరల పాలనే వస్తుంది, ఇది వద్దు. మనకి అభివృద్ధి కావాలంటే ఎవరితో అయితే అభివృద్ధి సాధ్యం, మార్పు సాధ్యం? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.